మీ కాళ్ళలో తిమ్మిర్లు లేదా కాళ్ళలో వాపులతో బాధపడుతున్నారా? అది కాళ్ళలో శిరల వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్స్ కోసం 7416174998 కు కాల్ చేయండి. 249 రూపాయలతో కన్సల్టేషన్ స్కానింగ్ పరిశోధన. వారం రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి వర్షం ఉపశమనం కలిగించింది. హైదరాబాద్ లో వర్షం దంచికొట్టడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కరీంనగర్, ఆదిలాబాద్ లో భారీ వాన పడింది. అటు కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కుమ్మేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. హైదరాబాద్ లోని కుక్కట్పల్లి, నిజాంపేట్, బోరబండ, అల్లాపూర్, యూసుఫ్గూడ, సనత్ నగర్ లో భారీ వర్షం కురిసింది. అమీర్పేట్, మైత్రివనం, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉక్కపోతతో అల్లాడిపోతున్న జనం ఉపశమనం పొందారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ వానలు పడ్డాయి. అటు కడప జిల్లాలో నిన్న రాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది. వేంపల్లి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఆవర్తన ప్రభావంతో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని, విదర్భ నుంచి అంతర్గత కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించింది. చల్లటి వాతావరణం కొనసాగాల్సిన సమయంలో రాష్ట్రంలో ఎండాకాలాన్ని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగలు రాత్రి ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. 5-6 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఆదిలాబాద్ లో 36.7 డిగ్రీలు, హైదరాబాద్ లో 34.6, నిజామాబాద్ లో 34.6, మెదక్ లో 33.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.